స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు వినోద కేంద్రాలు కాదు, లేదంటే గనక అదేమి పండగ కార్యక్రమాలు కాదు. అక్కడ జరిగేది చదువుకోవడానికి వెళ్తాం, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాకుండా మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికో లేదంటే గనక అందరి ముందు డామినేషన్ చూపించుకోవడానికో ఉండకూడదు. అందుకోసమనే యూనిఫామ్లు పెడుతుంటారు. యూనిఫామ్లు కొద్దిగా పెద్ద అయ్యాక వదిలేస్తుంటారు. కానీ డాక్టర్ డిగ్రీలు చేస్తున్నటువంటి వాళ్ళు సహజంగా కాస్త డిగ్నిఫైడ్ డ్రెస్సెస్ వేసుకుంటుంటారు. ఈ మధ్యన కొంచెం ఫ్యాషనబుల్ వరల్డ్ వచ్చినటువంటి నేపథ్యంలో దుస్తులకు సంబంధించినంత వరకు కొంత తమకు కావాల్సినవి ధరించుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని వైద్య విద్యార్థులు ఇక మీద జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు ధరించకూడదు. విడిగా ఇళ్లలో ధరించవచ్చు క్లాసులకు వచ్చేటప్పుడు. అంతేకాదు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్సులు అంటూ వేసుకుని రాకూడదు. మహిళా విద్యార్థులు చీర లేదంటే చుడీదారులు మాత్రమే ధరించాలంటూ రాష్ట్ర వైద్య విద్యా సంచాలక కార్యాలయం డిఎంఈ ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ఎంబీబీఎస్ పీజీ వైద్య విద్యార్థులు నీట్గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయొద్దని సూచించారు. అట్లాగే తప్పనిసరిగా స్టెథోస్కోప్ యాప్రాన్ ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దేశించినటువంటి డ్రెస్ కోడ్కు కొందరు విద్యార్థులు వైద్యులు పారామెడికల్ సిబ్బంది తిలోదకాలు ఇవ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే బోధనాసుపత్రులకు రోగులు వస్తే కనుక వాళ్ళకి సహాయకులు లేరన్నటువంటి కారణంతో వాళ్ళని చేర్చుకోకుండా మానద్దు అన్నటువంటి సూచనలు కూడా జారీ చేశారు.